గత 100 రోజులుగా మల్లన్న సాగర్ లో 14 గ్రామాలు 21,700 ఎకరాల భూములో దాదాపుగా 25,000 మంది ప్రజలు మల్లన్న సాగర్ లో ముంచడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరు మీద 25,000 మందిని 21,000 ఎకరాల భూములను ముంచడానికి కేసీఆర్ గారు ముందుకొస్తే ఆ ప్రజలు సహకరించడానికి సిద్ధమైనరు. మల్లన్న సాగర్ లో మేము మునగడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మా తాతలు ముత్తాతల నుంచి ఏ గ్రామాలలో అయితే మేము జీవించినమో, ఏ గ్రామాలలో అయితే మా తాత ముత్తాతల సమాధులు ఉన్నాయో, ఏ మట్టిలో పుట్టి ఏ మట్టిలో పెరిగి ఏ మట్టిలో కలిసిపోయినామో ఆ మట్టిని మీరు మల్లన్న సాగర్ లో ముంచుతున్నారు కదా, కనీసం మాకు న్యాయం చేయండి చట్ట ప్రకారం అని చెప్పి 100 రోజుల నుంచి నిరసనలు తెలిపిండ్రు, ఆందోళనలు చేసిండ్రు, రాస్తా రోకలు చేసిండ్రు, బంధులు పాటించిండ్రు, ప్రతిపక్షాలు సంఘీభావం తెలిపినాయి, ఉద్యమ సంఘాలు సంఘీభావం తెలిపినాయి, చివరికి కోదండరామ్ గారు కూడా వారికి అండగా నిలబడడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాలే. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సాగునీటి పారుదల శాఖ మాత్యులు హరీష్ రావు గారు ఆ 14 గ్రామాలు పర్యటించకుండా 10 జిల్లాలలో తిరిగి మీరు ఆ 4 గ్రామాల ప్రజలకు మద్దతుగా ఉంటే 4,000 గ్రామాలను రెచ్చగొట్టి ఆ గ్రామస్తుల మీద దాడి చేస్తామని చెప్పి నిస్సిగ్గుగా ఈ రాష్ట్రం అంతే మన మొత్తం శాంతి భద్రతలను ఉల్లంఘించే విధంగా ఆ 4 గ్రామాల రైతుల మీద దాడులు చేసే విధంగా ఉసిగొల్పే విధంగా మంత్రి గారు మాట్లాడారు. నేను చూసిన కనీసం ఈ విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఖండిస్తారేమో, లేకపోతే ఆ మంత్రిని పిలిచి ఇది తప్పుడు విధానం అని హెచ్చరిస్తారేమో అని అనుకున్నా, కానీ హెచ్చరించలే. కేసీఆర్ సర్కార్పై రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. అప్పుల ఊపిల కూరుకుపై 3,000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన, విపక్షాలు బంద్లు చేసిన ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ఆరోపించారు రేవంత్ రెడ్డి. నొరతనివ్వకుండా విపక్షాలను రైతులను అణచివేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు రేవంత్ రెడ్డి. కానీ గడిచిన 2 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనను చూసిన తర్వాత ప్రజల ఆవేదనను, రైతుల ఆక్రందనలను అప్పుల ఊపిలో కూరుకుపోయి 3,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కడుపు తరుక్కుపోయి శాసనసభలో మాట్లాడి ప్రభుత్వాన్ని నిలదీయాలనే ప్రయత్నం చేస్తే పోలీసులను పెట్టి బరబరా ఈడ్చి బజార్లో పడేస్తే ఆనాడు అన్ని రాజకీయ పక్షాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్ర బంద్ వరకు ముందుకెళ్లడం జరిగింది. అయినా ఈ ప్రభుత్వంలో మార్పు రాలే. కేసీఆర్ నిరంకుశ నిర్లక్ష్య వైఖరిలో కొంచెమైనా మార్పు రాలే. అంతకంటే ఎక్కువ పోలీసులను ఉపయోగించి రైతుల మీద, ఉద్యమకారుల మీద ఉక్కు పాదాలు మోపడమే కాకుండా నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండా అని చెప్పిన ఈ ప్రభుత్వం తెలంగాణ బిడ్డలను బిట్టల్లా కాల్చేస్తుంటే ఎవరు కూడా గొంతెత్తి ప్రశ్నించే ప్రయత్నం జరగట్లేదు అన్నట్టుగా ఈరోజు తెలంగాణలో ఒక వాతావరణాన్ని కల్పించండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు.